పోయినసారే సివిల్ సప్లైస్ కి 50,000 కోట్లు అప్పు పెట్టాం కదా, ఆ అప్పు మనం తీర్చకుండానే మనం దిగిపోయాం కదా, వాళ్ళకి ఇక డబ్బులు ఎక్కడ పడతాయి, ఎట్లా కొంటారు, ఏం చేస్తారు అని చెప్పి ఆశపడ్డారు. అయినా సరే ప్రభుత్వం నిబ్బరంగా ఆలోచించి ఇంకా కష్టమైనా సరే కొనాల్సిందేనని చెప్పి మేము మొదలు పెట్టాం, కొనుక్కుంటూ వచ్చాం. వాళ్ళు గతంలో 45 రోజులకు కానీ డబ్బులు వేసేవాళ్ళు కాదు. మేము 4 రోజుల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు వేయమని చెప్పాం. అదేవిధంగా గతంలో 10 కేజీలు 12 కేజీలు తరుగు తీసేవాళ్ళు. మేము రాయి తప్పుకుంటే 1-2 కేజీల కంటే ఎక్కువ తరుగు తీయొద్దని చెప్పాం. అదేవిధంగా అకాల వర్షాలకి రోడ్ల మీద ఉన్నటువంటి ధాన్యం కొంత తడిసి ఉండొచ్చు, మార్కెట్ కేంద్రాల్లో ఉన్నటికి కూడా భరోసా ఇచ్చాం, తప్పకుండా ప్రతి గింజ కొంటాం. ఇదే కాదు, మన రైతు బంధు ఇవ్వకపోతే కొద్ది రోజులు ఆలస్యమైంది, ఎందుకంటే మాకు కూడా అప్పు తీసుకొని చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా సరే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి మేము అన్నమాట కంటే ముందుగానే 7,565 కోట్లు మీ ఖాతాల్లో జమ చేశాం. అప్పుడు దాకా గీ పెట్టారు, రైతు బంధు రాలే, రైతు బంధు రాలే, అలా నోర్లు మూసేశాం. వాళ్ళు మాఫీ చేస్తున్నామంటే రుణమాఫీ కూడా ఇంకా పూర్తి కాలే. అయినా సరే 2 లక్షల రూపాయలు స్వాతంత్ర దినోత్సవానికి కంటే ముందే మీ ఖాతాల్లో వేయించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంది. మేము తల తాకట్టు పెట్టైనా సరే ఆ పని చేయదలుచుకున్నాం, ప్రభుత్వానికి భారమైనా సరే చేయదలుచుకున్నాం. మీరు బాధపడితే మేము చేయగలిగేది ఏమి లేదు, ఓడిపోయినటువంటి వాళ్ళు ఏడిస్తే మాకు బాధ లేదు, కానీ రైతు బాధపడకూడదు అనేది మా సంకల్పం. అంతేకాదు గత 5 సంవత్సరాలుగా ఈ 10 సంవత్సరాలుగా పంట బీమా కూడా లేకుండా చేశారు. గతంలో ఏదైనా పంట పోతే ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియం కట్టిన రైతుల కన్నా ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు, కానీ గత ప్రభుత్వం కాదు, అది కూడా కట్టే పని లేదని చెప్పి ఆపేశారు. అయినా సరే మేము వెనక్కి తగ్గట్లా. ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఒక నిర్ణయం చేసింది, ప్రతి రైతు ప్రీమియం మనమే కడదాం, కుంటున్నా 2 కుంటలున్నా 1 ఎకరం ఉన్నా 10 ఎకరాలున్నా పంట భూములందరికీ కూడా మనమే ప్రీమియం కట్టి ఇన్సూరెన్స్ ని ఏ పంట నష్టపోయినా కూడా రైతుకి ఇచ్చే బాధ్యత రేపటి నుంచి మేమే చేస్తామని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మాట ఇచ్చింది. అది 2,000 కోట్ల 3,000 కోట్ల మీరు కట్టే ప్రీమియంని మేమే ప్రభుత్వం కడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు, అది కూడా ఏర్పాటు చేస్తున్నాం.